देवा नितरम पुलु अमूल्य भय नवी नायडा किंतु प्रभु निकुने स्तुति पाड़े द हृदय मुदो सुतुला किंतु प्रभु निकुने स्तुति पाड़े द हृदय मुदो स्तुतिंची वर्णिंची घन परतु ನನ್ನು ರಕ್ಷಿಪ ಕರುಣಾಮಗು ಬಿಲೋ ನುಂದೀನಿ ಕರುಣಾ ನಿಲಚ್ಚಿ ನನ್ನು ರಕ್ಷಿಪ ಪ್ರಭು ಬಲಿಯಾಯನು ದೇವಾನಿತಾಲಂಪುಲು ಅಮೂಲ್ಯ ಮೈನ ವಿನಾಯಡ ನಾಯಡಲ ನೀ ಕರುಣಾ ಸರ್ವಸಾದ ನಿಲಚುತುನದಿ ದೇವಾ ಪಾಪ ಲೋಕಾಮುಲು ಮುನಿಗಿ ಉಂಟಿನಿ ಪಾಪ ಶಿಕ್ಷಕು ಪಾತ್ರುಡನು ಪಾಪ ಲೋಕಾಮುಲು ಮುನಿಗಿ ಉಂಟಿನಿ ಪಾಪ ಶಿಕ್ಷಕು ಪಾತ್ರುಡನು ಯೇಸು ಪ್ರಭು ಸಿಲುವ ಸಾಹಿಂಚೆನು ಯೇಸು ಪ್ರಭು ಸಿಲುವ ಸಾಹಿಂಚೆನು ಆಕು ದೂತನ ಜೀವ ಮೋಸದ ದೇವಾ ನಿತಾಲಂಪುಲು ಅಮೂಲ್ಯ ಮೈನ ವಿನಾಯಡ ಸೇವಾ ನಿತಾಲಂಪುಲು
శిలువ చూసా ప్రభువును కొట్టి భూమి విసిరి ఆరాధించేదా నిన్ను మాది పోగడేదా. ఆరాధించేదా నిన్ను మాది పోగడేదా రతము నిన్ను స్తుతి ఆరాధించేదా నిన్ను మది పోగడేదా రతము నిన్ను స్తుతి నిలించెదరు మార్గము నీవే సత్యము నీవే మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే మది పోగడేదా నిరతము నిన్ను స్తుతి నిలించెదరు ఆరాధించేదా నిన్ను మది పోగడేదా నిరతము నిన్ను స్తుతి నిలించెదరు విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సమును విస్తారంబగు వ్యాపకములలో విడచితిని సమును సరితీర్తితిని ఆ జీవితము సరితీర్తితిని ఆ జీవితము నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా ఆరాధించేదా నిన్ను మది పోగడేదా నిరతము నిన్ను స్తుతించెదను ఆరా
ಕಷ್ಟಾಲನಿ ಹಿರಿಗಿದಿನಿ ಆ ಜೀವಿತ ಮುನ ನೀ ಮಾತಲನು ಇದು ತೈ ಚಾಲನಿ ಹಿರಿಗಿದಿನಿ ಕಡುಗುಟ ನೀರ್ಪಿನ ಓ ನಾ ಪ್ರಭುವ ಆರಾಧಿಸೆದ ನೀನು ಮದಿ ಪೊಗಡೆದ ನಿರತಮು ನೀನು ಸ್ತುತಿ ಕೀಂಚೆದನು ಆರಾಧಿಸೆದ ನೀನು ಮದಿ ಪೊಗಡೆದ ನಿರತಮು ನೀನು ಸ್ತುತಿ ವ್ಯರ್ಥ ಪರಚಿತಿನಿ ಆ ಸರ್ವಮುನು ಸ್ವಾರ್ಥಮು ತೋಜಿ ಕಿಂಚಿತಿನಿ ವ್ಯರ್ಥ ಪರಚಿತಿನಿ ಆ ಸರ್ವಮುನು ಸ್ವಾರ್ಥಮು ತೋಜಿ ಕಿಂಚಿತಿನಿ ಗುರ್ತಿಂಚಿತಿನಿ ನಿತ್ಯಗಮುನು ವಿನಯಮುತೋರಿ ಸನ್ನಿರಿಚೇರಿ ವಿನಯಮುತೋರಿ ಸನ್ನಿರಿಚೇರಿ ಆರಾಧಿಸೆದ ನೀನು ಮದಿ ಪೊಗಡೆದ ನಿರತಮು ನೀನು ಸ್ತುತಿ ಕೀಂಚೆದನು ಆರಾಧಿಸೆದ ನೀನು ಮದಿ ಪೊಗಡೆದ ನಿರತಮು ತೋ ತನು ಕಡಿಗಿದಿವಿ ಪರಿಶುದ್ಧನಿಗಾ ಏಸಿದಿವಿ ನಿರತಮು ತೋ ತನು ಕಡಿಗಿದಿವಿ ಪರಿಶುದ್ಧನಿಗಾ ಏಸಿದಿವಿ ಪ್ರಿಯ ಮುಗದಾಚಿನ ಅತ್ತರು ಪರಮೇ
ಸಮುನ ಸಾಲಿನ ಪ್ರಭುವ ನಾ ಜೀವಿತ ಮುನ ಸಾಲಿನ ಪ್ರಭುವ ಆರಾಧಿಂಚೆದ ನಿನ್ನು ಮದಿ ಕೊಗಡೆದ ನಿರತಮು ನಿನ್ನು ಸ್ತುತಿ ಇಂದ್ರನು ಆರಾಧಿಂಚೆದ ನಿನ್ನು ಮದಿ ಕೊಗಡೆದ ನಿರತಮು ನಿನ್ನು ಸ್ತುತಿ ಇಂದ್ರನು ಎದ್ದಲು ಪರಿಶು ನಿಲಚಿನನು ಏತಲು ಪರಿಶು ಗಣದೂತನು ಈ ಸನ್ನಿಧಿಲು ನಿಲಚಿನನು ಏಕಿ ಪಗಜೋ ಲನಿ ಜನ ಮಂದನ ಏಕಿ ಪಗಜೋ ಲನಿ ಜನ ಮಂದನ ಪ್ರಿಯ ಪ್ರಭುವ ನನಗು ಬಿಂದು ನಾ ಪ್ರಿಯ ಪ್ರಭುವ ಆರಾಧಿಂಚೆದ ನೀನು ಮದಿ ಪೊಗಡೆದ ನಿರತಮು ನಿನ್ನು ಸ್ತುತಿ ಇಂಚೆದನು ಆರಾಧಿಂಚೆದ ನೀನು ಮದಿ ಪೊಗಡೆದ ನಿರತಮು ನಿನ್ನು ಸ್ತುತಿ ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, సంఘముగా మిమ్మల్ని ఆరాధించే సమయం కొరకు మీ వాక్యము ద్వారా మీ ఆత్మ ద్వారా నిష్ప్రయోజకమైన మీ దాసులమైన మా ద్వారా మీ ప్రజలకు నడిపింపు సిద్ధపాటు అనుగ్రహించి స్వచ్ఛమైన ఆత్మీయమైన ఆరాధన మిమ్మను మీకు చెల్లించి మిమ్మను తృప్తిపరిచే సమయముగా మాకు ఆశీర్వాదకరంగా ఉండే సమయముగా చేయమని చీకటి శక్తులను బంధిస్తూ యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. లూక్ చాప్టర్ 7, లూకా సువార్త 7వ అధ్యాయం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశీలన ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకతో ఆయన పాదములు తడిపి తల వెంట్రుకలతో తూర్చి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆత్రులు వాటికి పోసి కిస్ ద ఫీట్ అండ్ అనాయింటెడ్ దెం విత్ ది ఆయింట్మెంట్.
John chapter 12. యోహాన్ సువార్త 12వ అధ్యాయం. Verse 3. మూడో వచనం. John chapter 12 verse 3. యోహాన్ సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. ఆల్ టుగెదర్. అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు మరియా మిగిలిమిలవగల ఆయింట్మెంట్. సో వీ కెన్ సీ ఎ సీన్ ఆఫ్ వర్షిప్ ఇక్కడ ఆఫ్ మేరీ. మరియా యొక్క ఆరాధన దృశ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. And also this sinful woman in Luke chapter 7. Luka suvartha 7th adhyayam lo papaatmurala entvanti stree yokka aaradhanam kuda chustunnam. So they are very exemplary worship to all of us. Manandariki kuda ento aatmeeyamga maadrikaram entvanti aaradhikulu. So many places how people worship the Lord is recorded. అనేక స్థలాల్లో ఏ ప్రజలు ఏ రీతిగా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారనేటువంటి సంగతి అంతా కూడా లిఖించబడతా ఉంది. ఇన్ లూక్ చాప్టర్ 7 దట్ లేడీ వాస్ పబ్లిక్లీ నోన్ టు బి ఏ సిన్నర్. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ బాహటంగా ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి సంగతి ఏంటంటే ఆమె పాపి అని అందరికీ కూడా తెలుసు. సో నో వన్ డేర్ అలౌ her to touch them. Even the people did not like her touching the Lord Jesus also. అకొన్నటువంటి వారు ఎవరు కూడా తమ్మును ముట్టుకొనడానికి తర్వాత యేసుక్రీస్తు ప్రభువాని ముట్టుకొనడానికి కూడా అనుమతించేటువంటి వారు కాదు. Her sins are told to be many. ఆమె పాపములు చూస్తే not few but many. ఆమె పాపములు చూస్తే కొన్ని అని చెప్పబడలేదు కానీ అనేకములు లేక విస్తారమైనటువంటి పాపములు అని చెప్పబడింది. But when she understood that the Lord Jesus is accepting her worship and forgiving her sins, which nobody else could even bear or allow her to come near, she was so grateful to the Lord. Yesu Christ pravaru ayana paapulu angikarinchi ame tanani angikarisa. She worshiped the Lord in her way. ఆమె తన మార్గంలో ప్రభుని ఆరాధిస్తూ వచ్చింది. And she also, it is told that she started loving the Lord more than anybody. ఆమె ఇంకా చెప్పుకున్నటువంటి మాట ఏంటంటే అందరికంటే కూడా ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తూ వచ్చింది. So because of her love, she started worshiping the Lord. ఆమె ప్రేమను బట్టి ప్రభుని ఆరాధించడం ఆరంభించింది. In the same way in John chapter 12 also Mary worshiped the Lord because God has done a great miracle in that family. They never expected that Lazar could rise again. వారెన్నడూ కూడా ఊహించినటువంటి సంగతి ఏంటంటే ఈ యొక్క లాజరు ఆయన మృతుల నుండి లేవడం. Because they believed that when the second coming of the Lord Jesus, all the dead in Christ will rise. At that time he can rise. యేసు క్రీస్తు వారు రెండవ రాకడ సమయంలో మృతులైనటువంటి వారు లేస్తారనేటువంటి సంగతి వారు నమ్మినారు. అప్పుడు మృతులందరూ కూడా లేస్తారనేటువంటి సంగతి గుర్తించింది. And also they were reasoning Lazarus after 4 days he must be stinking, decayed his body. So they thought, what can Lord Jesus do now? But the Lord did a miracle. Raised him from the dead. So the family was very happy. ఇప్పుడు కుటుంబం అంతా కూడా ఎంతో ఆనందించింది. దట్స్ వై ఇన్ జాన్ చాప్టర్ 12 మేరీ ఇస్ ఆఫరింగ్ ఎ వర్షిప్ టు ది లార్డ్.
అందువరకే 12వ అధ్యాయంలో మరియా దేవునికి ప్రభునకు ఆరాధన అర్పిస్తా ఉంది. అండర్స్టాండింగ్ దట్ ద లార్డ్ జీసస్ హస్ పవర్ ఓవర్ అవర్ సోల్స్, మన ప్రాణముల మీద యేసుక్రీస్తు వారికి అధికారం కలిగి ఉన్నాడు అనేటువంటి సంగతిని ఆమె గుర్తించింది. ఆల్సో హీ హస్ పవర్ ఓవర్ ద డికే ఆఫ్ ద బాడీ ఆల్సో, శరీరం కులిపోయినటువంటి శరీరం పైన కూడా దేవునికి అధికారం కలిగిన వాడని గుర్తించింది. And he has power over death also. మరణం పైన కూడా ఆయనకు అధికారం ఉందనేటువంటి సంగతిని మరీ గుర్తించింది. He can even extend one's life. ఒక వ్యక్తి if he wants. ఒకవేళ ప్రభు గారికి అనుకుంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఇంకా అధికం చేయవచ్చు. సో మెనీ రీజన్స్ మేరీ వర్షిప్ ద లార్డ్, అనేక కారణాలు ఉన్నాయి మేరీ ప్రభుని ఆరాధించడానికి. మరి సో వి ఆల్సో వాంట్ టు వర్షిప్ ద లార్డ్ బికాజ్ ద లార్డ్ హస్ డన్ సో మెనీ గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో. మన జీవితాల్లో కూడా ప్రభు అనేక అద్భుతమైన సంగతులు చేసిన కారణాన్ని బట్టి మనం కూడా ప్రభుని ఆరాధించాలనుకుంటా ఉన్నాం. This sinful woman came from behind. Verse 38. ఉపేంద్రియ వస్తున్న చూస్తే ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ వెనుక నుండి వచ్చింది. She was not so bold to come before the Lord, before others and show her face also. యేసుక్రీస్తు వారి ఎదుట తర్వాత ఇతరుల ఎదుటకు తాను ముందుకు వచ్చి ధైర్యంతో తన ముఖం చూపించుకోలేక ఆ ధైర్యంతో వెనుకుంది. She knew how unworthy she was. ఆమె ఎంత అయోగ్యురాలైనటువంటి స్త్రీ అనేటువంటి సంగతి ఆమె ఎరిగింది. సో దట్స్ వై షీ కేమ్ ఫ్రమ్ బిహైండ్ వితౌట్ బీయింగ్ సీన్ ఫేస్ టు ఫేస్. అందుకంటే ఆమె వెనుక నుండి వచ్చి ఎవరు కూడా కనబడకుండా వెనుక నుండి వచ్చి ప్రభువు దాకింది. బట్ ఇట్ వాజ్ ఎ వండర్ దట్ ద లార్డ్ యాక్సెప్టెడ్ హర్ వర్షిప్. ఆమె యొక్క ఆరాధనను ప్రభు అంగీకరించినాడు. ఎంతో అద్భుతమైనటువంటి సంగతి. So that's why she was also very happy. అందుకొరకి ఆమె కూడా ఎంతగానో సంతోషించిందిగా చూస్తా ఉన్నాం. She worshiped the Lord. ఆమె ప్రభువును ఆరాధించింది. She wanted to honor the Lord. ప్రభువును ఘనపరచాలనుకుంది. Because such a sinner the Lord Jesus is accepting, willing to forgive. That was her surprise. ఆమె ఆశ్చర్యంగా చూస్తే అటువంటి పాపిని ప్రభు అంగీకరించి ఆమె పాపమును క్షమించినాడు. అది ఆమె ఎంతో ఆశ్చర్యపరిచింది. In these two women's worship, we can see that they have, Luke chapter 7, we see this woman washing the feet with her tears. So how much tears she must have shed to wash the feet of Jesus. యేసుక్రీస్తు వారి యొక్క పాదాలను కడగడానికి ఎన్ని కన్నీళ్లు ఆమె విడిచింది. సో దట్ మీన్స్ షీ వాస్ వెరీ వెరీ డీప్లీ సారోఫుల్ ఫర్ ఆల్ హర్ సిన్స్. అంటే ఆమె పాపముల విషయమై ఎంతో లోతైనటువంటి దుఃఖంలో ఆమె ఉండవలసింది. ఇన్ 2 కొరింథియన్స్ 7th chapter రెండో కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము Verse 10. పదవచనం. 2 కొరింథియన్స్ 7:10. రెండో కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వచనం. గాడ్ ఆల్వేస్ అప్రీషియేట్స్ ఎనీవన్ ఫీలింగ్ సారీ ఫర్ దేర్ సిన్స్. తమ పాపముల విషయమే ఎవరైతే దుఃఖపడతా ఉంటారో వారిని ప్రభు అభినందించేవాడుగా ఉన్నాడు. సో 7:10 సేస్ గాడ్లీ సారో worketh repentance to salvation, not to be repented of, but the sorrow of the world worketh death. రెండవ కొరింథీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలగజేయును. ఈ మారుమనసు దుఃఖము పుట్టించదైతే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. సో రియల్ సారో ఫర్ అవర్ సిన్స్, for grieving God and also bringing loss to our soul, loss to our eternal life, when we feel sorry, that really accepted before God. మన పాపముల విషయమై పశ్చాత్తాపడము,
అంతిమైనటువంటి నాశనం నుండి ఏమైనా తప్పించేది కావాలి. సో దోస్ హూ వాంట్ టు రియలీ వర్షిప్ ద లార్డ్ దే మస్ట్ హావ్ సచ్ సారో ఫర్ దేర్ సిన్స్. ఎవరైతే నిజంగా ప్రభువును ఆరాధించాలనుకుంటా ఉన్నారో అటువంటి నిజమైనటువంటి పాపదృశ్యమైన దుఃఖము మనం కలిగి ఉండాలి. Will be accepted by the Lord. అది యేసు క్రీస్తు వారి చేత అంగీకరించబడుతుంది. In Psalm 66, కీర్తన గ్రంథము 6:6 వస్తుంది. King David also many times, we know from the history of King David that he felt really sorry for his sins in many instances. రాజైనటువంటి దావీదు తన చేసినటువంటి పాపముల విషయమై అనేక పరిస్థితులు అనేక సందర్భాల్లో పశ్చాత్తాపడతా వచ్చారు. Psalm 66 కీర్తన 6:6 వస్తుంది. All together? అందరం కలిసి కదా. Psalm 66 కీర్తన 6:6 వస్తుంది. I am weary with my groaning all the night, make I my bed to swim, I water my clothes with my tears. నేను మూర్ఖుసు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పడక పేరు చేస్తున్నాను, నా కన్నీల చేత నా పడక కొట్టుకుపోయిపోతున్నది. డేవిడ్ ఫర్ హిస్ సిన్ వెప్ట్ సో మచ్ హీ సేస్ దట్ హిస్ బెడ్ వాస్ ఫ్లోటింగ్. దావీదు తన పాపం విషయమై ఇంతగా ఏడుస్తా వచ్చినట్టే ఆయన చెప్తా ఉన్నాడు ఆయన యొక్క బడక తేలుతా వచ్చింది అని. సో మచ్ టియర్స్ హి షెడ్, అంతగా ఆయన కన్నీళ్లు విడుస్తా వచ్చాడు. సో కింగ్ డేవిడ్ వాజ్ ఎ మ్యాన్ హూ రియల్లీ ఫెల్ట్ సారీ ఫర్ హిస్ సిన్స్ అండ్ దట్స్ హౌ హీ బికేమ్ ఏ రియల్ వర్షిపర్ ఆఫ్ ద లార్డ్. రాజైనటువంటి దావీదు ఆయన తన చేసినటువంటి పాపం విషయమై ఎంతగానో పశ్చాత్తాపడతా వచ్చినాడు. Tears come not only when we are sorry, tears come even when we are overjoyed. ఈ యొక్క కన్నీళ్లు మన దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఈ కన్నీళ్లు వస్తాయి. సో దిస్ లేడీ మస్ట్ హావ్ ఫెల్ట్ సారీ ఫర్ హర్ సిన్ ఫస్ట్ ఇన్స్టెన్స్. Then after she understood that the Lord is accepting her, forgiving her, her joy bound knew no bounds. Priyaka stree chuste aa modaliga taan chesinaatti paapam vishayamai parishatha padi dukhapadavalsindi tarvata devudu yesu pravartanu angikarinchi kshaminchaanani sanga telusukoni aanandaniki addu lekunda aa yokka kannu vidichindi. So maybe she washed one feet with the sorrow, with the tears of sorrow for her sin, and other feet she must have washed with the tears of joy for being forgiven. Oka padanemo thanu paapa vishayame pachchatta padi kaasinaadi kannila seta tadta vachindi, rendo padani naan pondinaatti aa rakshana aanandani batti prabhu padanem nadipindi. So we also must have real sorrow, and also after being forgiven the real joy of being forgiven. Manam kuda mana paapala vishayame nijamainatundi pashchathapam kaligi undali, taruvatha manam kaliginatundi kshamaapana vishayame kuda entha aanandinchi prabhuni aaradhinchagaligam. The real joy starts when we know our names are written in the book of life. దేవుని యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడినటువంటి సంగతి తెలియనప్పుడు మనకు నిజమైనటువంటి ఆనందం లేక సంతోషం కలుగుతుంది. లూక్ చాప్టర్ 10 లూకా సువార్త 10వ అధ్యాయము వర్స్ 20 వచనం. నాట్ విత్ స్టాండింగ్ ఇన్ దిస్ రిజాయిస్ నాట్ దట్ ద స్పిరిట్స్ ఆర్ సబ్జెక్ట్ అంటు యు, బట్ రాదర్ రిజాయిస్ because your names are written in heaven. ఐనను దైవమునికి లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడినవని సంతోషించుటని వారితో చెప్పెను. This joy is real and full
the joy to know that our names are written in heaven. మరి ఒక పేరు పరలోకం నుండి రాయబడినటువంటి సంగతి తెలుసుకోవడము అది సంపూర్ణమైనటువంటి సంతోషంగా ఉంది. So may the Lord help us also. మరి కూడా to worship the Lord with the sorrow for our sins and with joy that our names are written in heaven. మన పాపముల విషయమై దుఃఖంతో ప్రభువును ఆరాధించినట్లు తర్వాత మన యొక్క పేర్లు పరలోకం నుండి రాయబడినటువంటి సంగతి తెలుసుకొని సంతోషంతో ప్రభువును మనం ఆరాధించాలి. Then it is also written that she kissed the feet of Jesus. యేసు ప్రభువు యొక్క పాదములు ఆమె ముద్దు పెట్టుకొనిందని కూడా రాయబడి ఉంది. So she started loving the Lord Jesus. యేసుక్రీస్తు వారిని ప్రేమించడము ఆమె ఆరంభించింది. It is not natural for anyone to love the Lord. యేసు ప్రభువుని ప్రేమించడం అది సహజంగా రాదు. Only after we know the love of the Lord Jesus, we start loving the Lord Jesus. యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమను తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ప్రభువును ప్రేమించగలుగుతాం. Naturally, we may love ourselves or we may love some material things. సాధారణంగా మనం మనమే ప్రేమిస్తూ ఉంటాం లేక వస్తు రూపకమైనటువంటి వస్తువులను ప్రేమిస్తూ ఉంటాం. Or we may love somebody else for our selfish motives. మరి ఒక స్వార్థపరితమైనటువంటి ఆలోచన విషయమై ఇతరులను కూడా ప్రేమిస్తూ ఉంటాం. Somebody is able to love the Lord Jesus means that is a great spiritual status. ఎవరైనా ప్రభువును ఆరాధించగలుగుతా ఉన్నారు అనేటువంటి సంగతి తెలిస్తే వారితో ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారని అర్థం. Loving the Lord Jesus. యేసు క్రీస్తు వారిని ప్రేమించడం. Much more than many others around. మన చుట్టూ ఉన్నటువంటి వారికి అంతే కూడా ఎంతగానో ఉన్నతమైనటువంటి సంగతి. Lord also tells in Luke chapter 7, this woman has loved much because she is forgiven much. యేసు క్రీస్తు వారు లూకా సువార్త 7వ అధ్యాయం చెప్తా వస్తాడు ఇమ అధికంగా ప్రేమించింది కనుక అధికంగా క్షమించబడినని. So the more we understand how great sinner we are, then after being forgiven, our joy will know no bounds and our love for the Lord also will be great. మనం క్షమాపణ పొందిన తర్వాత చూస్తే మనము దేవుని యందు కలిగినటువంటి ఆనందానికి హద్దు లేకుండా ఎంతో సంతోషం చేత మనం నింపబడి ఉంటాం. And our love for the Lord also will be great. ప్రభు పక్షాన మనకున్నటువంటి ప్రేమ కూడా ఎంతో గొప్పదిగా ఉంటుంది. This woman loved the Lord much because she was forgiven much. ఈ యొక్క స్త్రీ చూస్తే ఆమె అధికంగా క్షమించబడింది కనుక అధికంగా ప్రభువుని ప్రేమిస్తా వచ్చింది. Her sins were too many that she never expected anyone will forgive her. ఆమె యొక్క పాపములు విస్తారమైనవి కనుక ఆమె పాపములు క్షమిస్తారు అనేటువంటి సంగతి ఆమె తెలుసుకోకుండా ఉండేది. Many times we underestimate about our sins. అనేక పర్యాయాలు మన పాపం విషయమై తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. That is our natural quality. అది మన సహజంగా మనం కలిగినటువంటి లక్షణం. We try to hide our sins. మన పాపములను మనం దాచుకోవాలని ప్రయత్నిస్తాం. We find excuses for our sins. మన పాపం విషయమై సాకులు చెప్తూ ఉంటాం. We try to show that our sins are not very serious. మన పాపములు అంత తీవ్రమైనవి కాదు అని చూపించడానికి ప్రయత్నిస్తాం. And also not very many. ఇంకా అనేక విస్తారమైన పాపములు లేవని కూడా చూపిస్తూ ఉంటాం. But this woman, కానీ ఈ స్త్రీ చూస్తే, she understood that her sins are too many. ఆమె పాపములు విస్తారములు అనేటువంటి సంగతి ఆమె గ్రహించగలిగింది. And Lord has forgiven that too many sins. ఆమె విస్తారమైనటువంటి ఆ పాపములను ప్రభు క్షమించినాడు. And she loved the Lord too much because of that. దాన్ని బట్టి ఆమె అధికముగా ప్రభుని ప్రేమిస్తా వచ్చింది. So that should be our experience also. మన యొక్క అనుభవం కూడా ఆ విధంగా ఉండాలి. If we think we are not so great sinner, we are little better than others, then our gratitude and our love for the Lord will be minimum. మనము ఇతరుల కంటే కూడా ఎంతో శ్రేష్టంగా ఉన్నాము లేక ఇతరుల కంటే కొద్దిగా తక్కువ పాపాలు మేము చేస్తామని మనం అనుకుంటే దేవుని పక్షాన మన యొక్క ఆరాధన లేక కృతజ్ఞత తక్కువగా ఉంటుంది. అపోస్టిల్ పాల్ సెడ్,
ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ సిన్నర్స్. అపోస్తలుడైన పౌలు చెప్తా వచ్చినాడు, నేను పాపులలో ప్రధానుడని అని చెప్పినాడు. లార్డ్ జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు సీక్ అండ్ టు సేవ్ దాట్ విచ్ వాజ్ లాస్ట్. ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ దెమ్. అపోస్తలు పౌల్ కుడ్ సే ఐఎమ్ ద చీఫ్ సిన్నర్ అమంగ్ దెమ్. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు లోకంలోనికి వచ్చినాడు, వారిలో నేను ప్రధానుడనని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. సో వీ డేర్ నాట్ కన్ఫెస్ దాట్ వే. మనము ఆ విధంగా ఒప్పుకొనడానికి ధైర్యం చేయలేం. వీ జనరలీ హ్యావ్ ద ఇంప్రెషన్ వీఆర్ బెటర్ సిన్నర్స్. మనము శ్రేష్టమైన పాపులం అని మనం ఒక అనుభూతి కలిగి ఉంటాం. దట్స్ వై అవర్ గ్రాటిట్యూడ్ ఆల్సో విల్ బి లెస్ ఓన్లీ. అందుకొరకే మన యొక్క కృతజ్ఞత భావం కూడా తక్కువగానే ఉంటుంది. అవర్ లవ్ ఫర్ ద లార్డ్ ఆల్సో విల్ బి మినిమం. ప్రభు విషయమైనటువంటి మన ప్రేమ కూడా తక్కువగానే ఉంటుంది. అవర్ వర్షిప్ ఆల్సో విల్ బి ఇన్ ద సేమ్ డిగ్రీ. మన యొక్క ఆరాధన కూడా చూస్తే అదే స్థాయిలో ఉంటుంది. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. సామ్స్ 40, కీర్తనలు 40వ అధ్యాయము వర్స్ 12 12వ వచనం. కింగ్ డేవిడ్ ఎక్స్ప్రెసెస్ దేర్ అబౌట్ హిస్ సిన్స్. రాజు అయినటువంటి దావీదు తన పాపములను అక్కడ చూపిస్తా ఉన్నాడు. సామ్స్ 40, కీర్తనలు 40వ అధ్యాయము పన్నెండవ వచనం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతుని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించినవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. సో కింగ్ డేవిడ్ సేస్ మై సిన్స్ ఆర్ మోర్ దాన్ మై హెయిర్స్. రాజు అనేటువంటి దావీదు చెప్తా ఉన్నాడు, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించినవి అన్నటువంటి పాపములు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. దట్ మీన్స్ ఐ కెనాట్ ఈవెన్ కౌంట్ దెమ్. అంటే దాని అర్థం ఏంటంటే వాటిని నేను లెక్కించలేను అని దావీదు చెప్పినాడు. సో దట్ వాస్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ కింగ్ డేవిడ్. రాజైన దావీదు యొక్క గ్రహింపు ఆ విధంగా ఉంది. ఎనీహౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ సీరియస్ అండ్ హౌ ఇన్యూమరబుల్ ఆర్ అవర్ సిన్స్ and the Lord has forgiven them all, then our hearts will be filled with worship and gratitude and our love for the Lord also will be great. mane oka paapamulo enta vistaramulo leka enta vistarinchi penaatvanti paapamulo aa sangathi prabhu manalu kshaminchinadu annatvanti sangathi telusukunappudu mane oka hrudayamlo ento samadhanam ento santoshamu nindi untundi. In Luke chapter 7, Lukas vartha 7వ అధ్యాయంలో we see that this woman, what did she do? She wiped the feet of Jesus with her hair. ఆమె తన తల వెంట్రుకలతో యేసుక్రీస్తు వారి యొక్క పాదములను తుడిచింది. So she wanted to honor the Lord so much because hair is very precious to the woman, I understand. స్త్రీలకు ఒక వెంట్రుకలు ఎంతో ఘనమైనటువంటివిగా ఉన్నాయి. ఆమె ప్రభువుని ఎంతగానో ఘనపరచాలనుకుంది. ఇఫ్ ఉమెన్ లూజెస్ సమ్ మనీ దే మే నాట్ ఫీల్ సో మచ్, ఇఫ్ దే లూజ్ హెయిర్ మీన్స్ దే విల్ ఫీల్ వెరీ సారీ. స్త్రీలు డబ్బులు పోగొట్టుకున్న అంత బాధపడరు, కానీ వెంట్రుకలు పోగొట్టుకుంటే బాధపడతారు. ఇన్ 1 Corinthians chapter 11, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము వి రీడ్ అబౌట్ ద హెయిర్ ఆఫ్ ద ఉమెన్. స్త్రీ యొక్క తల వెంట్రుకలను గురించి చూస్తున్నాం. దట్ ఈజ్ ఎ కవరింగ్ ఫర్ హర్, అవి ఆమెకు కప్పుకొనడానికి ఇవ్వబడినటువంటివి. అండ్ ఆల్సో ఇట్ ఈజ్ ఎ గ్లోరీ ఫర్ హర్, అవి ఆమెకు ఘనతగా ఉన్నాయి. వర్స్ 15, 11, 15, 11వ అధ్యాయం 15వ వచనం. 1 Corinthians 11:15, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. ఆల్ టుగెదర్ అందరం కలిసి చదువుకుందాం. But if a woman have long hair, it is a glory to her, for her hair is given her for a covering. So that's why woman can grow her hair, but not men. అందుకొరకే స్త్రీలు తల వెంట్రుకలు పెంచుకోవాలి, కానీ పురుషులు పెంచుకోకూడదు. That is natural. అది సహజంగా ఉన్నటువంటి సంగతి.
ఇట్ ఈస్ ఎ షేమ్ ఫర్ మెన్ టు గ్రో దేర్ హెయిర్. పురుషులు తల వెంట్రుకలు పెంచుకోవడము అది వారికి అవమానం. ఫర్ ఎ ఉమెన్ టు హ్యావ్ లాంగ్ హెయిర్ ఇట్ ఈస్ ఎ కవరింగ్ అండ్ ఆల్సో ఎ గ్లోరీ. స్త్రీకి చూస్తే ఆ యొక్క తల వెంట్రుకలు బయట చింగు ఇవ్వబడినవి, తర్వాత అవి ఘనతగా ఎంచబడినవి. సో దిస్ ఉమెన్ విత్ హర్ గ్లోరీ విత్ హర్ క్రెడిట్ షీ ఈస్ నౌ ఆనరింగ్ ద లార్డ్. ఇప్పుడు ఆ స్త్రీ చూస్తే తాను కలిగినటువంటి ఆ ఘనత చేత ప్రభువుని ఆరాధిస్తా వచ్చింది. సో రియల్ వర్షిప్ నిజమైనటువంటి ఆరాధన విల్ బీ లైక్ దాట్. ఆ విధంగా ఉంటుంది. వాట్ ఎవర్ క్రెడిట్ వీ గెట్ అప్రీసియేషన్ వీ గెట్ ఆనర్ వీ గెట్ ఆర్ ఈవెన్ క్రౌన్ వీ గెట్ బికాస్ ఆఫ్ ద లార్డ్ దాట్ ఆల్సో మస్ట్ బి యూటిలైజ్ టు ఆనర్ ద లార్డ్ ఇన్ రిటర్న్. ఏదైతే ఘనత మనం పొందుతూ ఉంటామో, ఏదైతే అభినందన మనం పొందుతూ ఉంటామో, ఏదైతే కిరీటాన్ని మనం పొందుతామో, అది కూడా తిరిగి ప్రభువుని మనం దాని ద్వారా కూడా ప్రభువుని ఆరాధించగలగాలి. అదర్వైజ్ వీ మస్ట్ బీ ఏబుల్ టు అక్నాలెడ్జ్ ద ఆనర్ విచ్ ఐ గెట్ ఫ్రమ్ ఎనీబడీ ఈవెన్ ఫ్రమ్ ద లార్డ్ ఐఎమ్ నాట్ ద రీజన్ లార్డ్ జీసస్ ఈజ్ ద రీజన్. మనం ఒక సంగతి ఒప్పుకోవాలి, ఇతరుల నుండి పొందేటువంటి ఘనత కావచ్చు, ప్రభు నుండి వచ్చేటువంటి ఘనత కావచ్చు, దానికి అంతటికి కారణము యేసుక్రీస్తు ప్రభువారే అని మనం ఒప్పుకోవాలి. సో వీ మస్ట్ ఆనర్ ద లార్డ్ ఇన్ సచ్ ఏ వే టు ది ఎక్స్టెంట్ ఆఫ్ లూజింగ్ అవర్ ఓన్ ఆనర్. మన స్వంత ఘనతను కోల్పోయేంత స్థాయిలో మనం ప్రభువును ఘనపరచగలగాలి. సో దాట్ ఈస్ ద ట్రూ వర్షిప్. అది నిజమైనటువంటి ఆరాధన. కింగ్ డేవిడ్ Once in the street with ordinary people, with ordinary dress, he danced before the ark of the Lord. దేవుని యొక్క మందసం నిబంధన మందసం ముందు సామాన్య ప్రజల ఎదుట సామాన్యుడిగా సామాన్యమైన వస్త్రములతో ఆయన నాట్యం చేస్తూ వచ్చాడు. But his wife could not bear to see that. కానీ ఆయన భార్య ఆ సంగతిని చూసి భరించలేకపోయింది. He was so happy. ఆయన ఎంతగానో ఆనందిస్తూ వచ్చినాడు. హీ ఫర్గాట్ హిమ్సెల్ఫ్. ఆయన తను తానే మర్చిపోయినాడు. హీ ఫర్గాట్ దట్ హీ వాజ్ ఎ కింగ్ ఆల్సో. ఆయన రాజను అనేటువంటి సంగతిని కూడా మర్చిపోయినాడు. ఇన్ ఆనరింగ్ ద లార్డ్ హీ ఆల్మోస్ట్ ఫర్గాట్ హిస్ ఆనర్ ఆల్సో. ప్రభువును ఆయన ఘనపరిచేటువంటి ఆ యొక్క స్థితిలో ఉండి ఆయన ఘనతను మర్చిపోయినాడు. సో దట్ ఈస్ ద రియల్ వర్షిప్. అది నిజమైనటువంటి ఆరాధన. న్యాచురలీ we try to preserve and to keep up our honor, that is natural. సాధారణంగా చూస్తే మనం కలిగినటువంటి ఘనతను దాచి పెట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. బట్ వెన్ వి రియలీ వాంట్ టు ఆనర్ ద లార్డ్ వీ షుడ్ ఆనర్ ద లార్డ్ అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ ఆనర్. మనము ప్రభువుని ఎంతగా ఆరాధించగలగాలి అంటే మన యొక్క ఘనతను కూడా మనము తృణీకరించి మనం ప్రభువుని ఆరాధించగలగాలి. So worship can go to a higher level if we can do so. మనం ఆ విధంగా చేస్తే మన యొక్క ఆరాధన స్థాయి అంతగా పైకి ఎదుగుతూ ఉంది. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 4:10 4:10 Revelation 4:10 ప్రకటన గ్రంథము 4:10 The 24 elders fall down before him that sat on the throne and worship him that liveth forever and ever and cast their crowns before the throne. గజస్తే ఆ 24 పెద్దలు సింహాసనం ఉన్న ఆసుండ ఉండి వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించిన వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనక నీవే మహిమ ఘనత ప్రభావం పొందిన అర్హుడు అని చెప్పొచ్చు. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. క్వీన్ ఎలిజబెత్, ద క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ సెడ్ లైక్ దీస్. ఇంగ్లాండ్ దేశపు రానటువంటి ఎలిజబెత్ గారు ఈ రీతిగా చెప్తా వచ్చారు. ఇఫ్ ద లార్డ్ జీసస్ కమ్స్ ద సెకండ్ టైమ్ వైల్ ఐఎమ్ రూలింగ్ ఇంగ్లాండ్, నేను ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ కనుక వస్తే, I will run to him. నేను ఆయన యొద్దకు పరిగెడతాను. I will remove my crown and put at his feet. నేను నా కిరీటాన్ని తీసి ఆయన పాదముల ఎదుట ఉంచుతానని చెప్పింది.
She wanted really to honor the Lord. నిజముగా ఆమె ప్రభువును గణపరచాలనుకుంది. That's why many nations are blessed because they knew the value of honoring the Lord. ప్రభువును గణపరిచేటువంటి సంగతిలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాన్ని ప్రతి అనేక రాజ్యాలు తెలుసుకొని వారు ఆశీర్వదింపబడ్డారు. So our worship must be such a worship, even despising our self honor, we have to honor the Lord. మన యొక్క ఆరాధన కూడా ఆ రీతిగా ఉంటూ రావాలి. మన యొక్క స్వంత ఘనతను కూడా మనం తృణీకరించి ప్రభువును గణపరచగలగాలి. Revelation 21, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము verse 24, 24వ వచనం. Revelation 21 verse 24, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 24వ వచనం. And the nations of them which are saved shall walk in the light of it, and the kings of the earth do bring their glory and honor into it. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు. So all the kings of the earth who are saved, they will bring their honor, whatever they had in this world, that also by God's grace only, and contribute to glorify the Lord, who is the King of heaven, King of New Jerusalem, even with their glory, whatever they received by the grace of God. దేవుని యొక్క కృప ద్వారా ఈ యొక్క భూరాజులు ఏ ఘనతనైతే ఈ లోకంలో పొందుతా వచ్చినారు, పరలోకపు రాజు ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు రాజు అయినటువంటి ఆయన ఎదుట తమ మహిమను తీసుకొని వచ్చి ఆయనకు సమర్పిస్తారు. In Luke chapter 7 and John chapter 12 also we read how these women worship by breaking the alabaster box, which was very costly ointment. ఈ యొక్క లూకా సువార్త 7వ అధ్యాయంలోను తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తే ఆ ఇద్దరు స్త్రీలు విలువ కలిగినటువంటి అత్తరు ఆ యొక్క బుడ్డిని పగులగొట్టి ప్రభువును గణపరిచినారు. వి నో సమ్ సెంట్ బాటిల్స్ వెరీ కాస్ట్లీ. కొన్ని యొక్క అత్తరు బుడ్డిలు చూస్తే అవి ఎంతో విలువ కలిగి ఉంటాయి. స్మాల్ బాటిల్ ఆల్సో, చిన్న బాటిల్ అయినప్పటికీ. బికాజ్ ఇట్ గివ్స్ వెరీ గుడ్ స్మెల్, ఎందుకంటే అది ఎంతో మంచి సువాసనను ఇస్తూ ఉంటుంది. It is made of very precious things. Adi anekamaina prashastamainatvanti vastula dwara tayaru cheyabadutundi ganaka. So something like that, our worship also must be a costly worship. Aa vidhanga mana yokka aaradhana kuda chuste ento viluva kaliginatvanti aaradhana ga undali. We cannot just live a nominal Christian life and worship the Lord. ఏదో నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవించి మనం ప్రభువును ఆరాధించకూడదు. We must pray some price. మనము ఒక క్రయాన్ని చెల్లించాలి. That also will be a true, dear worship to us and also to the Lord. అది మనకు కూడా తర్వాత ప్రభువును కూడా ఎంతో ప్రేమైన సత్యమైనటువంటి ఆరాధనగా ఉంటుంది. Some people are very, very, very careful so that their Christian life may not cost them anything. చాలా మంది ఎంతో జాగ్రత్తగా జీవిస్తూ ఉంటారు, ఎందుకంటే క్రైస్తవ జీవితంని వారు ఎంతో జాగ్రత్తగా జీవిస్తూ ఉంటారు. క్రయంతో క్రయం చెల్లించకుండా జాగ్రత్త పడతారు, క్రయం చెల్లించకుండా జాగ్రత్త పడతారు. లేటుగా వస్తారు, త్వరగా పోతారు, ముందుకు కూడా రారు. So our worship must be costly, even to us it must be costly. Mana yokka rakshana mana yokka aaradhana chuste manaku kuda ento viluvainadiga undali. Otherwise how can we say, Lord, you paid such a high price to save me, to forgive me. Nanu rakshinchadaniki tarvata nanu kshaminchadaniki, that words, that worship will be only in words. లేకపోతే మనం ఏ రీతిగా చెప్పగలుగుతాం, ప్రభువాను నా యొక్క రక్షణ కొరకై నన్ను క్షమించడానికి అంత గొప్ప క్రయాన్ని చెల్లించినావని చెప్పలేము, లేక ఉట్టి మాటలుగానే చెప్తా ఉంటాం. సో వీ షుడ్ రియలీ వర్షిప్ ద లార్డ్ మీన్స్ వీ మస్ట్ పే సమ్ ప్రైస్. మనం నిజంగా ప్రభువును ఆరాధించాలంటే ఒక క్రయాన్ని చెల్లించాలి. ద మోర్ ప్రైస్ వీ పే ఫర్ అవర్ క్రిస్టియన్ లైఫ్ అండ్ అవర్
integrity and our worship and our testimony, that will be really a precious worship to the Lord. Mana kraistava jeevithaniki yadhardhanga jeevinchadaniki mana saaksham nimittamai krayanni selinchinappudu adi angikaarayuktamaitvanti kraistava jeevithanga untundi. 2 Samuel 24. Rendo Samuel grantham 24 adhyayamu. Second Samuel 24. Rendo Samuel grantham 24 adhyayamu. Verse 24. 24 vasanam. All together. Andaram kalisi chadukundam. 2 Samuel 24 and verse 24. Rendo Samuel grantham 24 adhyayam 24 vasanam. All together. Andaram kalisi chadukundam. And the king said unto Arauna, తీసుకొనను విలయించిన యుద్ధ కొందును. But I will surely bite of thee. At a price, neither will I offer burnt offering unto the Lord my God of that which doth cost me nothing. So David brought the threshing floor and the oxen for 50 shekels of kivar, silver. King David is saying, I will not offer to my God which will not cost me anything. నాకు వెలయక ఏదైతే కొంటా వచ్చినానో దాని ద్వారా నేను ప్రభువును ఆరాధించలేను అని దావీదు చెప్పినాడు. ఐ విల్ పే సమ్ ప్రైస్, నేను కొంత వెలను చెల్లిస్తాను. ఈవెన్ ఏ హై ప్రైస్, అది ఎంత ఉన్నతమైనటువంటి వెలైనప్పటికీ. దెన్ ఐ విల్ ఆఫర్ టు ద లార్డ్, అప్పుడు నేను ప్రభువునకు దాన్ని అర్పించేదను అని చెప్పినాడు. సో దట్ ఈస్ ద రియల్ వర్షిప్, అది నిజమైనటువంటి ఆరాధన. What price you are paying for your Christian life? నీ క్రైస్తవ జీవితానికి నీవు ఎటువంటి క్రయాన్ని చెల్లిస్తా ఉన్నావు? Otherwise, your Christian life is a very cheap life. లేకపోతే నీ యొక్క క్రైస్తవ జీవితం ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి స్థాయి. For what? For your worship, what is the price you are paying? నీ యొక్క ఆరాధన కొరకై ఎటువంటి క్రయాన్ని నువ్వు చెల్లిస్తా ఉన్నావు? If you don't pay any price, it is a very cheap worship. నువ్వు ప్రభువున కొరకే ఎటువంటి క్రయాన్ని చెల్లించకపోతే అది అంగీకరించబడేటువంటి ఆరాధనగా ఉండదు. If it is a costly worship, the Lord also will consider to be a very costly. అది విలువైనటువంటి ఆరాధన అయితే ప్రభు కూడా దాన్ని విలువగలదిగా ఎంచుతాడు. So that is the principle of true worship. నిజమైన ఆరాధనకు అదొక నియమం. In Luke chapter 7, John chapter 12, we read that there was a fragrance all over Lucas because of this true worship. నీ నిజమైన ఆరాధనను బట్టి లూకాస్ వార్త 7వ అధ్యాయంలోను యోహాన్ సువార్త 12వ అధ్యాయంలో చూస్తే ఆ చుట్టూ ప్రాంతం అంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయి ఉంది. ఐ థింక్ ఎవ్రీబడి లైక్స్ ద ఫ్రాగ్రెన్స్, నైస్ స్మెల్, చక్కని వాసన, చక్కని సువాసన అందరూ కూడా ఇష్టపడతారు. So this worship, this alabaster box broken, applied to the feet of the Lord Jesus, gave a good fragrance all around. ఈ అత్తరు జటామాంసి ఆ యొక్క బుడ్డి పగులగొట్టి ఆ యొక్క అత్తరును తీసుకుని యేసు పాదాలకు పూసినప్పుడు చుట్టూ అంతా కూడా వాసనతో నిండిపోయింది. Our lives must be like that. మన యొక్క జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలి. Our sin will give a bad smell. మన పాపలను చూస్తే అవెంతో మురికి వాసన వస్తూ ఉంటాయి. అవర్ సెల్ఫిష్నెస్, మన యొక్క స్వార్థము, అవర్ అన్సాక్రిఫిషియల్ లైఫ్, మన సమర్పణ లేనటువంటి జీవితము. వీ క్యాన్ సే ఇన్ వన్ వే ఇట్ విల్ గివ్ ఏ స్టింకింగ్ స్మెల్, ఇంకో మాటలో చెప్పాలంటే అది కుళ్ళిపోయినటువంటి వాసన వస్తూ ఉంటుంది. బట్ ఏ లవింగ్ అండ్ ఏ గ్రేట్ఫుల్ అండ్ షోయింగ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ through us will be a real fragrance Yesu Christ to the Lord and also to others. Yesu Christ prabhu yokka lakshanalu mana jeevitham dwara itharulaku kanabarustu unnapudu adi manaku kuda tarvata prabhuna kuda ento kshemanga untayi. So that should be our life. Mana jeevithamu aa vidhanga undali. 2 Corinthians 2 rendo Corinthiyalaku rasina patrika 2వ అధ్యాయము 14 and 15. 14 15 వస్తున్నారు. 2 Corinthians chapter 2.
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 and 15 14-15 వచనాలు చదవండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆనియందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడిన వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. సో అపోజల్ పాల్ ఈస్ టెస్టిఫైయింగ్ వి ఆర్ ఎ స్వీట్ సేవర్ ఆఫ్ క్రైస్ట్. అపోజలైనటువంటి పౌలు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఏంటంటే మనం యేసుక్రీస్తు వారికి ఎంతో పరిమళ సువాసనగా ఉన్నామని. దోస్ హు ఆర్ సేవ్డ్ అండ్ ఆల్సో టు దోస్ హు ఆర్ పెరిషింగ్. అది రక్షింపబడేటువంటి వారికి తర్వాత నశించిపోతున్నటువంటి వారికి కూడా సువాసన అయి ఉన్నామని చెప్పినాడు. ద నేచర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అస్ గివ్స్ ఏ గుడ్ ఫ్రేగ్రెన్స్, గుడ్ ఎన్కరేజ్మెంట్, గుడ్ అట్రాక్షన్ టు అదర్స్, దోస్ హు ఆర్ సేవ్డ్ అండ్ దోస్ హు ఆర్ పెరిషింగ్ ఆల్సో టు బ్రింగ్ దెమ్ టు ద లార్డ్ జీసస్. యేసుక్రీస్తు వారి యొక్క స్వభావం అనేందుండి అది సువాసనగా వ్యాపించినప్పుడు ప్రభు యొద్దకు వారిని నడిపించే విషయంలోనూ ప్రభు నమ్మినటువంటి వారి ఎదుట ఉండే విషయంలో కూడా మనకెంతగానో సహాయపడుతుంది. సో ట్రూ వర్షిప్ మస్ట్ బీ ఆఫర్డ్ బై దోస్ హూ క్యాన్ ఎగ్జిబిట్ ఎమిట్ గుడ్ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ త్రూ దేర్ లైఫ్. వారి జీవితాల ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క స్వభావాన్ని ఈ లోకంలో కనిపించేటువంటి వారి యొక్క ఆరాధన చూస్తే అది ఎంతో అంగీకరించబడేటువంటి ఆరాధనగా ఉంటుంది. సో వీ హ్యావ్ లెర్న్డ్ సో మెనీ థింగ్స్ అబౌట్ ద వర్షిప్. ఆరాధన కొరకే అనేకమైన సంగతులు మనం నేర్చుకున్నాం. ద ఉమెన్ ఇన్ లూక్ చాప్టర్ 7 వాస్ సో గ్రేట్ఫుల్ దట్ షీ వాస్ రిసీవ్డ్ by the Lord, though she was a great sinner. ఈ యొక్క లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉన్నటువంటి పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు వారి ద్వారా అంగీకరించబడినందుకు ఆమె ఎంతో కృతజ్ఞురాలై ఉంది. హర్ గ్రేట్ఫుల్నెస్ న్యూ నో బౌండ్స్. ఆమె యొక్క కృతజ్ఞతకు దానికి అద్దులు లేవు. అండ్ షీ స్టార్టెడ్ లవింగ్ ద లార్డ్ ఆల్సో. ఆమె ప్రభును ప్రేమించడం కూడా ఆరంభించింది. వితౌట్ ఎనీ లిమిట్స్. ఎటువంటి హద్దులు లేకుండా ఆమె ప్రేమించింది. She shed tears for all her sins seriously. Ame ento teevramaina vidhanamlo tana paapamulanniti vishayame entagaano dukkapadindi. When she was forgiven, she was overjoyed with the tears of joy. Ame tana wiping the Lord's feet. Ame tana paapamulo vishayame shamaapana pondinappudu chuste aanandam cheta kannilu vidchi prabhu paadalanni kuda tadipindama. She was so bold to kiss the feet of the Lord Jesus. యేసు క్రీస్తు వారి యొక్క పాదాలను ముద్దు పెట్టుకోవడానికి ఎంతో ధైర్యం కలిగి ఉన్నాం. She truly loved the Lord Jesus. ఆమె నిజముగా యేసు క్రీస్తు ప్రభువాని ప్రేమించింది. And wiped his feet with her hair. ఆమె తన యొక్క వెంట్రుకల చేత ఆయన పాదాలను తుడిచింది. And with the costly ointment she anointed him. విలువైన అత్తరు చేత ఆయనను అభిషేకించింది. Giving a good fragrance all around, even to the Lord. యేసు ప్రభు వారికి తర్వాత ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతటి కూడా ఎంతో సువాసన అందిస్తూ వచ్చి. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డెవలప్ అవర్ వర్షిప్. ఆ రీతిగా మన యొక్క ఆరాధనను అభివృద్ధి పరుచుకుంటూ రావాలి. రియల్ యాక్టివ్ వర్షిప్, నిజమైన చురుకైనటువంటి ఆరాధనగా ఉండాలి. So may the Lord help us. ప్రభు మనకు సహాయం చేయును గాక. Now we'll sing a song. Stand up and sing a song. లేచి నిలబడి ఒక పాట పాడతాం. Children can go to Sunday class. పిల్లలు సండే క్లాస్ పోవాలా? టీచర్స్ కూడా వారిని తీసుకొని పోండి. కొంతమంది యవనస్తులు హెబ్రోన్ చిన్న గేట్ దగ్గరికి పోతే అక్కడ కొన్ని కట్టెలు, ఒక లోడ్ వచ్చింది, పొరపాటున ఈదినం వచ్చింది, అది కొంత అన్లోడ్ చేసి రండి. కొంతమంది యవనస్తులు పోయి హెల్ప్ చేయండి. మీరు ఎంతమంది త్వరగా పోతే మీ పని కూడా త్వరగా అయిపోతుంది. పాట పాడుతుంటాం ఆ సమయంలో. కొంతమంది ఇంకా యవనస్తులు పోయి త్వర త్వరగా అన్లోడ్ చేసి వచ్చేయండి త్వర త్వరగా. బ్రదర్స్ లేచి నిలబడి ముందుకొచ్చి పాట పాడదాం.
194 యేసు నీకే జయం జయము. పాత పుష్పం అయితే 807. కొంతమంది యవనస్తులు దయచేసి పోయి త్వరగా ఆ కట్టెలన్నీ అన్లోడ్ చేసి రండి. కొంతమందిని తీసుకుపోండి. యేసురత్నమా, త్వరగా పోయి రండి, ముందుకు జరగండి, వరుసలో ఉండండి. సిస్టర్స్ వెనకాల చాలామంది గుంపు కూడినట్టున్నారు, యవనస్తులు ముందుకు రండి. 194